ఈరోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున మనము విశేషంగా రెండు పనులు చేస్తామండి. ఒకటి ఉపవాసము, రెండవది జాగరణ. అవి కూడా ఏదో వ్యవహారం అన్నట్లుగా చేసేస్తుంటాము. అసలు ఉపవాసము అంటే ఏంటి, జాగరణ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసము, ఉప సమీపే వాసము వసించి ఉండుట, అంటే పరమాత్మకు దగ్గరగా ఉండటము అనేది ఉపవాసము. మనస్సు పరమాత్మను ఆవేశించి ఉండటానికి చేసే ప్రయత్నమే ఉపవాసం అండి. మళ్ళా చెప్తాను, మనస్సు పరమాత్మను ఆవేశించి ఉండటానికి చేసే ప్రయత్నమే ఉపవాసము అని చెప్పబడుతుంది. జాగరణ, మనస్సు పరమాత్మను ఆవేశించి ఉండటానికి చేసే ప్రయత్నంలో మనస్సుకు అనేక ఆటంకాలు ఎదురవుతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలు అనే అంతఃశత్రువులు, అహంకార మమకారాలు అనే బంధాలు, ఇవేనండి మనకు ఎదురయ్యే ఆటంకాలు. జాగరూకులై వీటిని తొలగించుకుంటూ మోక్ష సామ్రాజ్యాన్ని, కైవల్య పదాన్ని పొందటానికి చేసే ప్రయత్నమే జాగరణ అని చెప్పబడుతుందండి. పరమాత్మను పొందే ప్రయత్నంలో మనము చేసే సాధన విశేషంగా చేస్తూ శివ సాయుధ్యాన్ని పొందాలి. ఉపవాసము చేస్తూ, జాగరణ చేస్తూ, విశేషంగా అంటే ఉపవాసము చేస్తూ, జాగరణ చేస్తూ, జాగరూకులై ఉపవాసము చేస్తూ శివ సాయుధ్యాన్ని పొందాలి అనేది మనకు ఈ ఉపవాసము, జాగరణ అనేవి మనకు ఇచ్చే సందేశము.